ఈరోజున ఆధ్యాత్మికంగా సంఘానికి వచ్చేటప్పుడు ఏసఐ ఒదుటికి వచ్చేటప్పుడు ఇంత మునుపు చాలా లోపాలతో మందిరానికి వచ్చావు. ఇప్పటికే ఏసఐ దగ్గరకు వచ్చి 20 ఇయర్స్ 15 ఇయర్స్ చాలా కాలమైంది, ఇంకా నేరము మోపబడుతున్న స్థితిలోనే ఉన్నావా? ఇంకా నీ ఆత్మీయ జీవితాన్ని గురించి అనేకులు వేలెత్తి చూపే స్థితిలోనే ఉన్నావా? ఎస్, ఈమె పలానా చోట పాపం చేస్తుండగా నేను కళ్ళారా చూశాను అని నేరం మోపబడుతున్న స్థితిలోనే ఉన్నావా? నువ్వు ఏసై దగ్గరకు వచ్చినాక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వెనుదిరిగి వెళ్ళిపోయారా? ఇప్పుడు తల ఎత్తుకునేటట్లుగా ఉన్నావా? నీ లోపాలన్నీ సరిచేయబడుతున్నాయా? ఒక్కొక్క ఆదివారం ప్రభు ప్రశ్న వేసి అడుగుతున్నాడు. ప్రతి ఆదివారం తన తలంపుల ఉద్దేశాలు తెలియచేస్తున్నాడు. మీలో పాపము లేని వాడు మొదట రాయి వేయండి. ఆయన హృదయములో ఉన్న తలంపుని బయట పెట్టాడు. ఆ మాట విన్న తరువాత తరిమిన వాళ్ళు, నేరం మోపిన వాళ్ళు, చంపాలని చూసిన వాళ్ళు సిగ్గుతో తలదించుకొని ఆ రాళ్ళు అక్కడే పడేసి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఆదివారం ఏసై నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క సందేశాన్ని విన్నప్పుడల్లా ఒక్కొక్క లోపం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒక్కొక్క విధేయత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ప్రభు మనల్ని ప్రేమించి 2019 సజీవుడిగా సజీవురాలుగా మనల్ని నిలబెట్టాడు. ఇంకా మనతో వాళ్ళు ఉన్నారా? ఇంకా అవే లోపాలు ఉన్నాయా? ఇంకా అదే కోపం, అదే ద్వేషం, అదే ప్రతీకారం, ఇంకా అదే అసమాధానం మనలో కంటిన్యూ అవుతుందా? అవన్నీ నీలో నుంచి వెళ్ళిపోయి స్వచ్ఛంగా దేవుని ఎదుట ఒక్కడవే నిలబడుతున్నావా? ఆయన నిన్ను చూస్తున్నాడు శిక్ష నుండి తప్పించాలని. 2019 నిన్ను అడుగుతున్నాడు, అమ్మా నిన్నటి వరకు నేను తరిమిలో లేరమ్మా, 2018 వరకు నీతో ట్రావెల్ చేసిన వాళ్ళు లేరే, నిన్ను నేరస్తురాలుగా ఎంచిన వాళ్ళు లేరే, దోషిగా ఎంచిన వాళ్ళు లేరంటే 2018 వదిలిపెట్టేశానయ్యా, ఇప్పుడు నేను నువ్వు మాత్రమే, నేను నువ్వు మాత్రం. అమ్మా వారు ఎక్కడా? నీ మాటలకు ఇంకెక్కడ ఉంటారయ్యా? నీ వాక్యానికి ఇంకా విధేయత ఎక్కడ ఉంటుంది? ఇంకా నాలుగు కోపం అంతా చచ్చిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు గొడవ వేసుకోవాలన్నా మనసు రావట్లేదు. ఆమేన్. ఏదో తెలియని సంతోషమయ్యా, ఏదో తెలియని నెమ్మది నా గుండెలంతా నిండిపోయింది బాబు. నీకు నువ్వు తప్ప నాకెవరు కనబట్టలే, అన్నీ వదిలిపెట్టేశా. అసలు ఈ మాటలు వింటుంటేనే అన్నీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఎస్, పరిశుద్ధాత్ముని కార్యము నీలో జరుగుతుంటే, ఆయన మాటలు నిన్ను సంధిస్తూ ఉంటే, ఆయన మాటలు నిన్ను ఎదుర్కొంటూ ఉంటే, నీ ప్రతి లోపం నిన్ను విడిచిపెట్టి సంపూర్ణుడుగా సంపూర్ణురాలుగా నీవు ఆయన ఎదుటి నిలబడతావు. ఈరోజున ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, నీ ఆధ్యాత్మికపు అనుభవాలు ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధిలో ఎంతగా ఎదుగుతున్నావు? ఎంతగా ఆయనకు దగ్గర అవుతున్నావు? నీవు నువ్వు ఆయన మాత్రమే మిగులుతున్నారా? ఇంకా కొంతమంది మిగులుతున్నారా? నీవున్న చోట నీవు యేసు మాత్రమే కనబడాలి, నీవు ఆయన మాత్రమే మిగలాలి. మరి ఏ అవిధేయత, మరి ఏ లోపం, మరి ఏ నేరం కనబడకూడదు. నా దేవుడు అట్టి పరిపూర్ణత మనందరికి అనుగ్రహించనుగాక. నిన్ను చూస్తే యేసే కనబడాలి ప్రజలకి. నిన్ను చూస్తే ఆయన సన్నిధి ప్రత్యక్షం కావాలి. ఇంకా బూతులు నీతో ట్రావెల్ చేస్తున్నాయా? ఇంకా పాత కక్షలే సచ్చిన దాని గుమ్మం దొక్కనని పాత కక్షలే ఇంకా 2019 కూడా అడుగు పెడుతున్నాయా? వాళ్ళు ఉండకూడదు, నీవు యేసు మాత్రమే ఉండాలి. నీతో వచ్చిన వాళ్ళు ఎవరంటే నేరాలు మోపిన వాళ్ళు, తరిమిన వాళ్ళు, శిక్ష విధించడానికి ప్రయత్నాలు చేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు డ్రాప్ అయిపోవాలి. నీవు యేసు మాత్రమే కనబడాలి. ఇది అనుభవం, ఇది మనం నేర్చుకోవలసిన చక్కటి పాఠం. యేసు తప్ప మరికెవరు కనబడకూడదు, యేసు తప్ప మరెవరు మిగలకూడదు.
ఏ అవిధేయత, ఏ చీకటి మనలో ఉండకూడదు. వారు ఏరి అని అడిగితే నువ్వు చెప్పాలి, ఏమన్నాయ్యా నువ్వు మాట్లాడుతుంటే నువ్వు వేసిన ప్రశ్నకి నువ్వు చెప్పిన ఉపదేశానికి మొత్తం డ్రాప్ అయిపోయారయ్యా.